2009వ సంవత్సరంలో శ్రీరామనవమి పర్వదినం ఏ రోజున వస్తుందో ఈ వీడియోలో చూద్దాం. శ్రీరామనవమి హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ముఖ్యంగా హిందువులు జరుపుకునేటువంటి అత్యంత ముఖ్యమైన పండుగలలో శ్రీరామనవమి పర్వదినం కూడా ఒకటి. శ్రీరాముడు చైత్రమాస శుద్ధ నవమి నాడు జన్మించినాడు. అలాగే ఆ మహనీయుని జన్మదినమును ప్రజలు ఒక పండుగగా జరుపుకుంటారు. 14 సంవత్సరాల అరణ్యవాసం ముగించుకుని రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతా అమ్మవారి సమేతంగా అయోధ్యలో అడుగుడినటువంటి శుభ సంఘటన కూడా చైత్రమాసంలోని శుద్ధ నవమి రోజే జరిగింది అని పెద్దలు చెప్తారు. అలాగే ఈ చైత్రశుద్ధ నవమి నాడే సీతారామ కళ్యాణం జరిగింది. ముఖ్యంగా సీతారాముల కళ్యాణం జరిగినటువంటి ఈ రోజును శ్రీరామ నవమిగా జరుపుకుంటారు. చైత్రమాసంలోని శుద్ధ నవమి తిథి ఏప్రిల్ 13వ తేదీ రోజున ఉదయం 11:41 ప్రారంభమై మరుసటి రోజు ఉదయం అంటే ఆదివారం ఏప్రిల్ 14వ తేదీ రోజు ఉదయం 9:35 వరకు కూడా నవమి తిథి ఉంటుంది. అయితే ఏప్రిల్ 14వ తేదీ కన్నా కూడా ఏప్రిల్ 13వ తేదీ అంటే శనివారం రోజుననే నవమి తిథి ఎక్కువ సమయం పాటు ఉంది. ఈ రోజున నవమి తిథి ఉదయం 11:41 ప్రారంభమవుతుంది. అయితే మన హిందూ సాంప్రదాయం ప్రకారం సూర్యోదయ సమయంలో ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథికి సంబంధించిన పండుగలను ఆ రోజున మాత్రమే జరుపుకోవాలి. అయితే శనివారం రోజున ఉదయం 11:41 ప్రారంభమయ్యే నవమి తిథి సూర్యోదయ సమయంలో లేదు. 14వ తేదీ రోజు ఆదివారం రోజున నవమి తిథి ఉదయం 9:35 వరకు ఉంటుంది. అంటే ఆదివారం రోజున సూర్యోదయ సమయంలో మాత్రమే నవమి తిథి ఉంది. అందుకే నవమి తిథి ఎక్కువ సమయం సేపు కూడా శనివారం రోజుననే ఉన్నప్పటికీ సూర్యోదయ సమయంలో లేని కారణంగా శనివారం రోజున శ్రీరామ నవమి పర్వదినం కాదు. ఆదివారం రోజున సూర్యోదయ సమయంలో నవమి తిథి ఉన్నప్పటికీ కొద్దిసేపే అయినప్పటికీ కూడా ఈ ఏప్రిల్ 14వ తేదీ రోజున మాత్రమే శ్రీరామనవమి పర్వదినంగా జరుపుకోవాలి. శ్రీరామనవమి పర్వదినం అనేది హిందూ సాంప్రదాయం ప్రకారం హిందువులు జరుపుకునేటువంటి పండుగలలో చాలా ముఖ్యమైన పండుగ. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.